థియేటర్ లోనే చూడాలి అనిపించేలా చేసిన చోటా కే నాయుడు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థాంక్యూ అండి. చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా, నాకు మంచి హిట్ కావాలి. హిట్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా మాకు 3 రోజుల్లోనే మా డబ్బులు వచ్చేసి అనే పదం వినడానికి చాలా హ్యాపీ. దానికోసం ఇంతకాలం ఎదురు చూశాను. ఆ క్రెడిట్ మా వశిష్ఠ్, మా హీరో, మా ప్రొడ్యూసర్ హరి అందరికీ ఇస్తాను. మా సినిమా చేసిన తర్వాత దిల్ రాజు గారు తీసేసుకున్నారని చెప్పగానే ఇది సూపర్ హిట్ అనేసుకున్నాను. కన్ఫామ్గా మా రాజు చేయబెట్టాడంటే అదేదో పెద్ద బ్లాక్ బస్టరే ప్రూవ్ చేశారు. చాలా రోజుల తర్వాత ఫోన్ తీస్తే ఒక మెసేజ్ ఉంటుంది బింబిసారు గురించి. ఫోన్ తీస్తే ఒకసారి ఫోన్ తీసి చూసి పెట్టి మళ్ళీ తీస్తే ఇంకో మెసేజ్ ఉంటుంది. పొద్దున్న మన ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు అల్లు అర్జున్ ఫోన్ చేశాడు. తెలుసు కదా అల్లు అర్జున్ ఎలా ఉంటారు, చూడనా చంపేశారా ఆ కళ్యాణ్ రామ ఏంటన్నా అలా చేసేసాడు అన్న, కన్ను ఆర్పకుండా చూసానా నా సినిమా. కళ్యాణ్ రామ ఏంటన్నా, కళ్యాణ్ ఇది ఎవరేమో పూర్తావు, నన్ను ఏమన్నా పూర్తావు అని ఎదురు చూస్తున్నాను. బన్సు నా గురించి చెప్పంటాను నేను. లేదన్నా నిజం ఏంటన్నా, తొక్క మంచి సినిమా చేస్తే ఎందుకు రారు నా థియేటర్కి, రారంటారేంటి అసలు, ఎందుకు రారు జనం, జనం వస్తారన్నా, సినిమా చచ్చిపోదు, మంచి సినిమా తీయండి, మంచి సినిమా తీద్దాం, ఇది స్లోగన్ అవుతుంది. సో చాలా థ్యాంక్స్ ఎ లాట్. కథ చెప్పడం ఏంటి నాకు చెప్తే నాకు కన్ఫ్యూజ్ అయ్యి కథ అర్థం కాల కెమెరామెన్ ఈ సినిమాకి. కానీ ఈ సినిమాను అర్థం చేసుకుని ఈ సినిమాకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన హరి, ఈ సినిమాని నమ్మి నేను చేస్తానని చెప్పి మార్నింగ్ 6 నుంచి నైట్ 2 దాకా 3 రకాల గెటప్లు వేసుకుని ఎవరిని ఏమనకుండా ఎప్పుడన్నా కోపం వస్తే డైరెక్టర్ భుజమే చెయ్యేసి పక్కకు తీసుకుని నవ్వుతూ దుబ్బులు పెట్టిన మా కళ్యాణ్ రామ్, కోపం వచ్చినా ఎవరికి తెలియదు, ఓన్లీ డైరెక్టర్ తెలుస్తుంది. ఈయన తిడుతుంటే డైరెక్టర్ కూడా నవ్వుతూ ఆన్సర్ చేస్తుంటాడు. దూరం నుంచి చూసిన షార్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అనుకుంటా, కాదు వేరే. సో ఆ కథను నమ్మి మా కళ్యాణ్ రామ్ ఈ కథని ఒక అరటిపండు ఒలిచిపెట్టినట్టు చూపించాడు. మా వశిష్ఠ్ వేణు ఉరఫ్ వశిష్ఠ్ అంటే చాలా మంది డైరెక్టర్తో పనిచేశాను నేను, చాలా కథలు విన్నాను, ఫైనల్ అవుట్పుట్ చూసేటట్టు ఒకలాగా ఉంటుంది. ఈ సినిమాకి మాత్రం ఇది నేనే పనిచేసానా, ఇంత క్లియర్గా ఉందా. షూటింగ్లో కూడా నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడిని. వైల్ షూటింగ్ ఈ బింబిసార క్యారెక్టరు ఇది అటు ఇటు తిరగడం ఇదంతా చాలా ఈజీగా చెప్పేసేవాడు వశిష్ఠ్. నిజంగానే నువ్వు ఒక 100 సినిమాలు చేసినంత ఎక్స్పీరియన్స్ బాగా చేసావు, గాడ్ బ్లెస్, కీప్ ఇట్ అప్.